హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నిమ్మకాయ నిలవ పచ్చడి చేయబోతున్నానండి. ఈ నిమ్మకాయ నిలవ పచ్చడి సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఈ నిమ్మకాయ పచ్చడి ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు, అలాగే మనకు జ్వరం వచ్చినప్పుడు నోరుహీత ఉండదు కదండి, అలాంటప్పుడు ముందుగా ఈ నిమ్మకాయ పచ్చడి నూనె వేసుకుని తింటే చాలా బాగుంటుంది, అన్నం హీతం అవుతుంది. అలాగే ఈ నిమ్మకాయలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయండి. విటమిన్ సి అయితే పుష్కలంగా ఉంది, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉన్నాయి, ఇమ్యూనిటీని పెంచే శక్తి కూడా ఈ నిమ్మకాయలో ఉంది. మరి ఎన్నో గుణాలున్న ఈ నిమ్మకాయ పచ్చడిని మీరు పెట్టండి. దీని తయారీ విధానం చూసేద్దామా. నిమ్మకాయ నిలవ పచ్చడి పెట్టడానికి 15 కంటే ఎక్కువండి, 16-17 కాయలు ఉంటాయి. ఈ నిమ్మకాయలను శుభ్రంగా కడిగేసి క్లాత్ పెట్టి తుడిచేసి ఫ్యాన్ గాలికి కాసేపు ఆరనివ్వాలండి. అలాగే రసం పిండడానికి కూడా 8 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయని ముందు నిలువుగా కట్ చేసి 4 కింద కట్ చేసి చిన్న చిన్నగా కట్ చేయాలండి. మొత్తం 1 నిమ్మకాయ 8 ముక్కల కింద కట్ చేయాలి. నిమ్మకాయలో ఉన్న మొత్తం గింజలన్నీ కూడా తీసేసుకోవాలి. మొత్తం నిమ్మకాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి గింజలన్నీ కూడా తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొలుద్దామండి నిమ్మకాయ ముక్కల్ని. 3 కప్పులు నిండుగా నిమ్మకాయ ముక్కలు అయ్యాయి. ఇప్పుడు కట్ చేసిన నిమ్మకాయలను కూడా రసం తీసుకుందాం. ఇలా రసం తీసుకుని పిండి వేయడం వల్ల ఆయిల్ తక్కువ పడుతుందండి, ఊట బాగా వస్తుంది. ఈ విధంగా నిమ్మకాయలని రసం అంతా తీసేసి ఒక బౌల్లోకి ఈ రసాన్ని నిమ్మకాయ ముక్కల్లో వేసేద్దాం. గింజలు రాకుండా వేయాలండి, గింజలు ఉంటే చేదు వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కల్లుప్పు వేయాలండి. ఏ పచ్చడి పెట్టుకున్నా 1/2 కప్పు కంటే కొంచెం తక్కువగా వేసాను కల్లుప్పు. ఈ ఉప్పు పసుపు కూడా కలిసేలాగా ఒకసారి కదుపుకుని మూత పెట్టి పక్కన 2 రోజులు ఉంచి ఊరనివ్వాలండి. రెండు రోజులు ఊరిన తర్వాత చూడండి ఈ విధంగా ఉన్నాయి నిమ్మకాయ ముక్కలు, ఊట కూడా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక కవర్లో ఈ నిమ్మకాయ ముక్కలన్నీ కూడా వేసి ఎండనివ్వాలి. ముక్కల్ని వేరేగాను, ఊటను వేరేగాను ఎండనివ్వాలండి. బాగా ఎండనిస్తే పచ్చడి మనకి నిల్వ ఉంటుందండి. ఎప్పుడైనా మనం పచ్చడి కలుపుకోవచ్చు. ఇలా ఎండబెట్టిన నిమ్మకాయ ముక్కల్ని, ఇలా వచ్చిన రసాన్ని కూడా ఎండనివ్వాలి. నేను 3 రోజులు బాగా ఎండనిచ్చానండి. ఈ విధంగా ఎండాలి. ఇలా ఎండితే పచ్చడి బూజు రాదండి. బాగా ఎండకపోతే వెంటనే నిమ్మకాయ పచ్చడి బూజు వచ్చేస్తుంది. ఈ నిమ్మకాయ ముక్కల్ని ఒకసారి కలిపేసుకోవచ్చు, లేదా కొద్ది కొద్దిగానే కలుపుకోవచ్చండి, నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఈ నిమ్మ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసేస్తున్నాను. అలాగే ఊట కూడా బాగా ఊరిందండి, బాగా ఎండింది కూడా. ఈ నిమ్మరసాన్ని ఇందులో వేసేసి ఈ బౌల్లో స్పూన్ పెట్టి బాగా కలుపుకుని ఇందులోకి ఆవాలు మెంతులు పొడి వేస్తానండి. పాన్ పెట్టుకుని ముందు వేయించేస్తాను 1.5 టీ స్పూన్ ఆవాలు, 1.5 టీ స్పూన్ మెంతులు. కొంచెం నేను ఎక్కువగానే వేస్తున్నానండి, పౌడర్ ఉండడం వల్ల మనకి పిండి వస్తుందండి నిమ్మకాయలోను, కలుపుకుంటాక బాగుంటుంది. లో ఫ్లేమ్లో దోరగా ఇవి రెండు కూడా కాసేపు వేగిన తర్వాత ఇందులోకి జీలకర్ర కూడా వేస్తున్నానండి 1 స్పూను. నిమ్మకాయ పులుపు కదా, గ్యాస్ట్రిక్ రాకుండా ఉండదని జీలకర్ర కూడా వేసి వేయిస్తున్నాను. ఈ 3 కూడా దోరగా వేగాలి, గోల్గల వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత పొడి చేయాలి. అదే పాన్లో పోపు కూడా పెట్టేస్తున్నానండి. ఈ పచ్చడికి నేను నువ్వుల నూనె వాడుతున్నాను, లేదా వేరుశనగ నూనె అయినా వాడచ్చు. ఇవి రెండైతేనే పచ్చడికి బాగుంటుందండి. 1/4 కప్పు వేసాను నూనె. ఈ నూనె మరిగిన తర్వాత పొట్టువలసిన వెల్లుల్లి రేకలు 4 టేబుల్ స్పూన్లు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నానండి. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి
బాగా చల్లారిన తర్వాతే ఈ నూనె పచ్చడిలో వేయాలి, లేకపోతే చేదొచ్చేస్తుందండి పచ్చడి. చల్లారిన ఆవాలు మెంతులు జీలకర్రని పొడి చేశాను. ఇప్పుడు ఇందులోకి కారాన్ని తీసుకుంటున్నానండి. ఇది ఆవకాయ కారం లేదా రెడీమేడ్ కారం అన్న పచ్చికారమే వేయాలండి, కూరకారం వేయకూడదు. హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. కారం ఉప్పు తక్కువైనా మూడో రోజు మనం మళ్ళీ కలుపుకోవచ్చండి. అలాగే ఆవాలు మెంతులు పొడిని కూడా ఇందులో వేసేసి మొత్తం ముక్కలన్నిటికీ కూడా ఈ కారం ఈ పొళ్ళు పట్టించాలి బాగా. బాగా కలిపిన తర్వాత ఇందులోకి బాగా చల్లారిన పోపు పెట్టిన నూనె ఉంది కదండి, పోపులు కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆవాలు మెంతులు వెల్లిరేకలు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుని ఒకసారి రుచి చూడండి. ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో మీరు ఉప్పుని కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను కరెక్ట్గా ఆయిల్ వేస్తున్నానండి. మీకు ఇంకా ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే మరిగించేటప్పుడే కొద్దిగా ఎక్కువగా వేయచ్చు. నిమ్మకాయ ముక్కలకు ఊట వస్తే ఆయిల్ ఎక్కువ పట్టదండి, అందుకే మనం నిమ్మకాయలు మొరబెట్టేటప్పుడే ఎక్కువ నిమ్మకాయలు పిండుకోవాలి. ఇలా ఒక గాజు సీసాలోకి ఎండబెట్టిన గాజు సీసాలకి పచ్చడి తీసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మకాయ పచ్చడి మీరు చేసేయండి. చేసి ఏ విధంగా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.